మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి మళ్లీ చిక్కుముడి ఏర్పడింది. విజయవాడ బైపాస్ పనులు 95% పైగా పూర్తయినా ఎన్నికలలోపు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే హైటెన్షన్ విద్యుత్ తీగల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే హైటెన్షన్ లైన్లకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. తాజాగా విద్యుత్ హైటెన్షన్ల టవర్ల పనులకు సంబంధించి కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. మొత్తం 13 చోట్ల విద్యుత్ లైన్ల సమస్యలున్నాయి. వీటిలో మొన్నటి వరకు రైతులతో సంప్రదింపుల కారణంగా కేవలం 5 చోట్ల మాత్రమే సమస్యలున్నాయి. 2 చోట్ల టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం దిశగా ఉన్న పరిస్థితుల్లో మళ్లీ జటిల సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం 11 చోట్ల రైతులు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లిన పరిస్థితుల్లో సంప్రదింపుల మార్గంలో పరిష్కరించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి నిర్దేశించింది. జిల్లా అధికారులు సంప్రదింపుల ప్రక్రియ చేపడుతున్నా పెద్దగా పురోగతి అయితే ఉండటం లేదు. టవర్ల ఎత్తు పెంపు వరకు రైతుల నుంచి ఇబ్బంది లేకపోయినా రోడ్ అలైన్మెంట్ దృష్ట్యా కొన్ని టవర్లను వేరే లొకేషన్స్కి మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల ఇతర రైతుల భూముల్లోకి టవర్లను మార్చాల్సి వస్తుంది. దీనికి రైతులు ససేమిరా అంటున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా తమ పొలంలో వద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో సమస్య ఏర్పడుతోంది. ఏ పొలంలో టవర్ వేసినా సమస్య ఉత్పన్నమవుతోంది. టవర్ల ఏర్పాటుకు రైతులు వ్యతిరేకం కాకపోయినప్పటికీ పరిహారం విషయంలోనే ప్రధానంగా అభ్యంతరాలు వస్తున్నాయి. టవర్ పడే భూములకు సంబంధించి 1.5 రెట్ల పరిహారం ఇస్తామన్నది NH జిల్లా యంత్రాంగాల ఆఫర్గా ఉంది. కొత్తూరు తాడేపల్లి వంటి ప్రాంతంలో 1 కోటి రూపాయలకు 2.5 కోట్ల రూపాయలు పరిహారం ఇస్తామన్న ప్రతిపాదన ఉంది. రైతులు 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా స్థానిక మార్కెట్లను బట్టి పరిహారం విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సంప్రదింపుల మార్గంలో పరిష్కరించుకోమని కోర్టు సూచించడంతో ఆ దిశగా చర్చలు నడుస్తున్నాయి. రైతులు దిగిరాకపోయినా జిల్లా యంత్రాంగం భూములు స్వాధీనం చేసుకోవచ్చు. టవర్ నిర్మాణ పనులు కూడా చేపట్టవచ్చు. స్థానికంగా ఉన్న మార్కెట్ ధరల దృష్ట్యా చూస్తే రైతులకు అన్యాయం జరగకూడదని జిల్లా యంత్రాంగం కూడా భావిస్తోంది. అందుకే సంప్రదింపుల ప్రక్రియను ఇంకా కొనసాగిస్తోంది. కాకపోతే విజయ వెస్ట్ బైపాస్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.